మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం తరపున ఆడాలనే కోరికతో ఎంతో మంది యువ ఆటగాళ్లు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఆడితే అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు సంవత్సరానికి కొన్ని కోట్లు గణిస్తున్నారని మనం వింటూనే ఉంటాం. వీరికి బీసీసీఐ ఇచ్చే శాలరీ కాకుండా ఐపీఎల్ ఆడడంతో పాటుగా వివిధ కంపెనీలకు ప్రచారకర్తలుగా ఉండడం వల్ల భారీ మొత్తంతో ఆదాయం దక్కుతుంది. ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ వార్షిక వేతనంగా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి 7 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్నవారికి 5 కోట్లు, బి కేటగిరీలో ఉన్నవారికి 3 కోట్లు, సి కేటగిరీలో ఉన్నవారికి 1 కోటి రూపాయల చొప్పున చెల్లిస్తుంది. వీటికి మ్యాచ్ ఫీజులు అదనం. మరి ఒక క్రికెటర్ అంతర్జాతీయ స్థాయికి రాకపోయినా దేశీయ స్థాయిలో ఆడుతూ ఎంత సంపాదిస్తాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు మాత్రమే లక్షలు సంపాదిస్తున్నారని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు. భారత దేశీయ క్రికెటర్లు కూడా బాగానే సంపాదిస్తారు. రంజీ ట్రోఫీలో ఒకప్పటి ఆటగాళ్లు ఒక్కో మ్యాచ్ కు 50,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేదు. అయితే బీసీసీఐ ఈ మొత్తాన్ని కొన్ని రేట్లు పెంచుతున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించడంతో దేశంలోని దేశీయ క్రికెటర్లు ఇప్పుడు వివిధ టోర్నమెంట్లు ఆడడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. భారతదేశంలో 3 ప్రధాన దేశీయ టోర్నమెంట్లలో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వీటిలో అదరగొడితే సెలెక్టర్ల దృష్టి వీరిపై పడుతుంది. ఇందులో 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీ ఉన్నాయి. 3 టోర్నమెంట్లకు ఆటగాళ్ల ఆదాయాలను ఇప్పుడు చూద్దాం. విజయ్ హజారే, ఇది 50 ఓవర్ల టోర్నమెంట్. ఇక్కడ జట్లు నాకౌట్ దశకు వెళ్లే ముందు లీగ్ మ్యాచ్లను ఆడతాయి. ప్లేయింగ్ లెవెన్ లోని ప్రతి ఆటగాడికి 35,000 చెల్లించబడుతుంది. అయితే బెంచ్ లో ఉన్నవారు ఈ మొత్తంలో సగం సంపాదిస్తారు, అంటే 17,250. చాలా రాష్ట్ర జట్ల ఆటగాళ్లు లీగ్ మ్యాచ్లలో డైలీ అలవెన్స్ గా 1,000 రూపాయలు మరియు నాకౌట్ మ్యాచ్లకు 1,500 రూపాయలు పొందుతారు. ఈ టోర్నమెంట్ యొక్క లీగ్ దశలో ప్రతి జట్టు 8 లేదా 9 మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్లన్నింటిలో ప్లేయింగ్ 11 లో కనిపించే ఆటగాళ్లు ఒక్కొక్కరు 3,15,000 రూపాయలు సంపాదిస్తారు. ఈ మ్యాచ్లు సుమారు 15 రోజుల వ్యవధిలో జరుగుతాయి కాబట్టి 15,000 డైలీ అలవెన్స్ కలిపి మొత్తంగా 3,30,000 రూపాయలు ఒక్క ఆటగాడి సంపాదన. సయ్యద్ ముస్తాక్ అలీ T20. సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్ లో ఒక్కో జట్టు 6 లేదా 7 లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆడతాయి. తర్వాత ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య 4 సూపర్ స్టేజ్ మ్యాచ్లు జరుగుతాయి. ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ కు 17,500 రూపాయలు చెల్లిస్తారు. ప్లేయింగ్ 11 లో భాగం కాని వారు ఈ మొత్తంలో సగం పొందుతారు, అంటే ఒక్కో మ్యాచ్ కు 8,750. ఆటగాళ్లకు 1,000 రూపాయలు డైలీ అలవెన్స్ గా లభిస్తుంది. లీగ్ మ్యాచ్ల కోసం ప్రతి జట్టు నుండి ఒక ఆటగాడు కనీసం 1,05,000 రూపాయలు మరియు డైలీ అలవెన్స్ సుమారు 10,000 రూపాయలు సంపాదిస్తాడు. సూపర్ స్టేజ్ లోకి వచ్చే జట్ల ఆటగాళ్లు కనీసం 175,000 మరియు డైలీ అలవెన్స్ గా 16,000 రూపాయలు సంపాదిస్తారు, అంటే మొత్తంగా 1,91,000 రూపాయలు అన్నమాట. రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ భారత దేశీయ క్రికెట్ కు కిరీటంగా ఉంది మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ దేశీయ టోర్నమెంట్లలో ఇది ఒకటి. ఈ టోర్నమెంట్ ఆడడం ద్వారా ఆటగాళ్లు గరిష్ట మొత్తాన్ని సంపాదిస్తారు. రంజీ ట్రోఫీని సుమారు 2 నెలల వ్యవధిలో నిర్వహిస్తారు. తద్వారా ఆటగాళ్ల నైపుణ్యాలను గరిష్టంగా పరీక్షిస్తారు. ఒక్కో మ్యాచ్ 4 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒక్కో జట్టు 8 లేదా 9 లీగ్ మ్యాచ్లు ఆడతాయి. ప్రతి మ్యాచ్ తర్వాత 4 రోజుల గ్యాప్ ఉంటుంది. మ్యాచ్ లో ఒక్కో రోజుకు ఆటగాళ్లు 35,000 రూపాయలు సంపాదిస్తారు, అంటే ఒక్కో మ్యాచ్ కు 1,40,000 రూపాయలు. అదనంగా ఆటగాళ్లకు 1,000 రూపాయలు డైలీ అలవెన్స్ లభిస్తుంది. మొత్తం 9 మ్యాచ్లు ఆడే ఆటగాడు లీగ్ దశలో తమ జట్టు ఎలిమినేట్ అయినప్పటికీ రంజీ సీజన్ లో సుమారు 13,32,000 రూపాయలతో పాటు సుమారు 72,000 రూపాయల డైలీ అలవెన్స్ ను సంపాదిస్తాడు. ప్లేయింగ్ 11 లో కనిపించే అవకాశం లభించిన వారు ఈ మొత్తంలో సగం సంపాదిస్తారు. మొత్తంగా 14,04,000 రూపాయలను ఒక రంజీ సీజన్ లో సంపాదిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.